विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మీ మేషరాశి వాళ్ళకి ఎప్పుడు యాక్టివ్గా, ప్రశాంతంగా, కూల్గా ప్రతి పని చేస్తూ ఉంటారు. పైగా మీ లగ్నాధిపతి కూడా సప్తమ భావంలో ఉండడం, రవి కూడా ఉండడం వలన, మీ లగ్నాన్ని చూడడం వలన ప్రతి పని కూడా సక్సెస్ చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుందండి. మీరు చాలా తెలివైన వారు కూడా. అంతే కదా, ద్వితీయ భావంలో కూడా రాహు ఉండడం వలన, అలాగే 17వ తారీఖు నుంచి రవి, 21వ తారీఖు నుంచి కుజుడు, బుధుడు కూడా చూడడం వలన ద్వితీయ భావానికి ఫైనాన్షియల్గా బాగుంటుందండి. అలా యాక్చువల్గా ద్వితీయ భావంలో రాహు మంచివాడు కాదు, రవి చూడడం వలన, బుధుడు కూడా చూడడం వలన మీకు ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, అలాగే మీ బంధువులతో కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మీ తృతీయాధిపతి అంటే ఆరోప అధిపతి అయినటువంటి బుధుడు పాపి, పరమ పాపి. కానీ ఆ బుధుడు ఎక్కడ యోగిస్తాడు, అష్టంభావంలో యోగిస్తాడు, దుస్థానంలో. దుస్థానంలో అంటే 6, 8, 12 స్థానాల్లో బుధుడు యోగిస్తాడు. సో బుధుడు ఏంటంటే మీకు వ్యాపారాలు యాక్చువల్గా 3, 6, 11 3, 6 వ్యాపారాభివృద్ధి చేయడానికి అవకాశం ఉండదు. కానీ బుధుడు ఎప్పుడైతే అష్టమంలోకి వస్తున్నాడో 21వ తారీఖు నుంచి చెప్పేది అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉందండి. అంతవరకు కూడా బుధుడు ఏం చేస్తాడంటే సప్తమ స్థానంలో ఉంటాడు. సప్తమ స్థానంలో బుధుడు అద్భుతమైన యోగకారుడు మాత్రం కాదు. 21వ తారీఖు తర్వాత నుంచి మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాదండి మీకు థర్డ్ భావం, అంతేకాకుండా థర్డ్ భావం కూడా చూస్తే థర్డ్ భావాన్ని కూడా శని చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, మీ తోబుట్టువులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన ఫోర్త్ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఒక యోగమే. ఎందుకంటే రవి అనేవాడు 6వ అధిపతితో కానీ 12వ అధిపతితో కానీ కలిసి 6వ భావంలో, 8వ భావంలో ఉంటే యోగిస్తాడు అని చాలా బుక్స్లో కూడా ఉంది. మీ రవి యోగిస్తాడు, అలాగే గురుడు కూడా ఫోర్త్ భావాన్ని చూడడం వలన మీకు ఎడ్యుకేషన్ రంగంలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారి తల్లిగారి యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపద నెమ్మదిగా డెవలప్మెంట్స్ అవుతాయి. మీకు గృహయోగము, భూయోగము ఇవి మీకు బాగా ఉన్నాయి. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నెలలో అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే గురుదృష్టి ఎప్పుడైతే మీకు ఫోర్త్ భావానికి ఉండడం వలన లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవుతారండి. గురుబలం బాగా ఉంది, విశేషించి మీకు గురుబలం చాలా బాగుంది. అంతేకాకుండా గురుడు కూడా మీ తృతీయ భావాన్ని చూస్తున్నాడు. తృతీయ భావం అంటే మీ సోదర సోదరీమణుల భావం, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. దగ్గర ప్రయాణాలు కూడా తప్పకుండా మీరు చేసి తీరుతారు. ఇంకా సప్తమ భావం కొద్దామండి. సప్తమ భావంలో రవి, బుధ, కుజులు ఉన్నారు. రవి, బుధ, కుజుల కాంబినేషన్ సప్తమ భావంలో తప్పు, కేంద్రంలో ఉన్న తప్పు. అయినప్పటికీ కూడా వాళ్ళు గురుదృష్టి ఉంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు అభివృద్ధి చేసే, కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం ఇవన్నీ కూడా తోడవుతాయి. సప్తమ భావం బాగుండడం వలన మీకు కొత్తగా ఏంటి, సప్తమ భావాన్ని గురుదృష్టి వలన వివాహాది శుభకార్యాలు చేయడం కూడా ఈ నెలలో చాలా అవకాశం ఉందండి. చాలామంది కూడా ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయాయి ఈ నెలలో. కొంతమంది, చాలామందికి ఈ నెలలో కూడా వివాహాది శుభకార్యాలు రీత్యా
మీరు ధన వ్యయం ఖర్చు పెట్టబోతున్నారు. సో సప్తమ భావం చాలా బాగుంది. ఇంకా అష్టమ భావంలోకి వద్దామండి. అష్టమ భావంలో రవి, కేతు, బుధుడు చాలా చాలా తప్పు, అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఏమవుతుందంటే గురుడు యొక్క ప్రభావం వలన లేదా అష్టమ స్థానంలో కేంద్ర అంటే కోణాధిపత్యం వచ్చిన రవి మీ మేష లగ్నానికి అష్టమ స్థానంలో ఉండి అలాగే అష్టమ స్థానాధిపతి కానీ ఆరో అధిపతి కానీ పన్నెండో అధిపతి కానీ కలిసి ఉంటే యోగాన్నే ఇస్తాడు. అంటే ఏమిస్తాడు అంటే ధనాన్ని, తలవంతలంపగా వచ్చే ధనాన్ని మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడండి. కొంతమందికి అయితే యాన్సిస్టల్ ప్రాపర్టీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీకు యాన్సిస్టల్ ప్రాపర్టీస్ వస్తాయి, అవకాశం ఉంది. కొంతమంది లగ్నాల ప్రకారం మనం చూసుకుందాం. అలాగే నైన్త్ భావంకి వద్దామండి. నైన్త్ భావంలో శుక్రుడు యోగకారకుడు మాత్రం కాదు, ఎందుకంటే ధనుర్రాశిలో ఉన్న శుక్రుడు మంచివాడు కాదు. నైన్త్ భావంలో ఉన్నప్పటికీ మంచివాడు కాదు, అంటే మంచి చేయడు. అంటే ఏంటయ్యా అంటే ఒక విధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యి వెళ్ళడానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. అలాగే మీరు సినిమా యాక్టర్స్కి అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు కాదండి, అదృష్టం కూడా తోడవుతుంది. నైన్త్ భావం బాగుందంటే అదృష్టం బాగున్నట్టే. కొరియోగ్రాఫర్స్కి, సింగర్స్కి వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తీర్థయాత్రలు అండి. గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి చాలామంది పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల్లో స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ మేషలగ్నం వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా పట్టు బాగుంటుంది అన్నమాట. అంటే ప్రతి సోమవారం కూడా శివుడు అభిషేకాలు చేయించుకోవడము, ఇట్లా మీకు అభివృద్ధి కలడానికి అవకాశం ఉందండి. ఇంకా మూడో భావనకు వస్తే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. అలాగే పుత్ర వృద్ధి, నిరంతర భాగ్యవృద్ధి ఎక్కువ కలగడానికి అవకాశం ఉంది. నైన్త్ భావం బాగుందంటే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే గురుడు బాగుండడం వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల గురించి చెప్దామండి. వ్యాపారాలు అంటే కోల్ అవ్వచ్చు, సిమెంటు, ఐరన్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, అలాగే ఫార్మాస్యూటికల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో అవ్వచ్చు, ఏ రకమైన అభివృద్ధి వ్యాపారాలైనా సరే గురుడు అత్యంత యోగం కలిగి మీకు ధనాన్ని, లాభాన్ని చేకూర్చడానికి ఈ నెలలో అవకాశం బాగా ఉన్నాయి. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానంలో శని, జనరల్గా దశమస్థానం శని యోగించడు, కానీ మీ రాశి వాళ్ళకి నేను చదివిన దాని ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం విశేషించి శుభ ఫలితాలు ఇవ్వడానికే అవకాశం ఉంది. అంటే శని విశేషించి శుభ ఫలితాలే ఇస్తాడు. అంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు? జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ తెప్పిస్తాడు. అలాగే శని దశమస్థానం ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, లేదా సివిల్ సర్వీసెస్ చాలామంది రాశారు కూడాను, అయితే కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాయడము ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శని బలం బాగుండడం వలన, బాగుండడం అంటే శని మంచివాడు కాదు అయినప్పటికీ ఇస్తాడు, లేట్గా అయినా సరే మీకు ఇచ్చి తీరుతాడు. ఖచ్చితంగా జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగానండి ఆడవాళ్ళకండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకు కూడా కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ అధికంగా ఉంటుందండి. నాకు తెలుసు మీ రాశి వాళ్ళకి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కష్టపడతారు, చేస్తారు, సక్సెస్ సాధిస్తారు, అది మీ టాలెంట్. సో అంత బాగుంది. ఇంకా దశమస్థానంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి చెప్దాం. వాళ్ళకు కూడానండి ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి పాత బాకీలు ఏమైనా ఉంటే వాళ్ళకి ధనం రావడము, కోరుకున్న చోటకి బదిలీలు అవ్వడము జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా స్లోగా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా లాభస్థానంకి వద్దామండి. లాభంలో ఒక్క గురుడు చాలు మీకు, మీ నవంబర్ నెలకి ఏ రాశి ఏ గ్రహాలు బాగుండకపోయినా కూడా గురుడు ఒక్కడిని మిమ్మల్ని నిలబెడతాడండి. ఎందుకంటే తృతీయ భావాన్ని చూస్తున్నాడు, అలాగే పంచమ భావాన్ని చూస్తున్నాడు. పంచమ భావం చూస్తే పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగము, అదృష్టము ఇవన్నీ కలగజేస్తాడు. సప్తమ భావాన్ని కూడా చూస్తున్నాడు కదా, మ్యారేజ్ చేస్తాడు, వ్యాపారాభివృద్ధి కలిగిస్తాడు, ఇన్ని రకాలుగా గురుడు కాపాడుతున్నాడు. అన్ని రంగాల్లోనూ ధనం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది, అంటే మెండుగా ఉండేట అవకాశం ఉంది, అద్భుతంగా రాణిస్తాడు. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడానండి చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో మీకు చాలా ఉదారమైన స్వభావం కలవాళ్ళు, అందువల్ల మీకు దాసదాసీ జనము మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు ఎదుటి వాళ్ళకి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఆ తత్వం మీకుంది. ఇంకా వ్యవస్థానంకి వద్దాం. వ్యవస్థానంలో కూడా గురుడు మంచివాడు అవడం వల్ల తీర్థయాత్రల రీత్యా, గురు సందర్శనాలను సందర్శన రీత్యా, అంటే పీఠాధిపతిని కలవడం కోసం ఇలాగ మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలామంది మీలో ద్వారకా యాత్ర చేయబోతున్నారు, గుజరాత్,
అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు, సౌత్ ఇండియా కూడా వెళ్ళబోతున్నారు. అలాగ రకరకాలుగా తీర్థయాత్రలు చేయడము, పీఠాధిపతులు కలవడము, దేవుడి సన్నిధిలో మీరు కాలం గడపడం జరగబోతోంది. ముఖ్యంగా చాలామంది శివుడిని చూడడానికి తీర్థయాత్రలు రీచ్ వెళ్ళబోతున్నారు. సో ముఖ్యంగానండి, మీ రాశి వాళ్ళకి ఈ నెలలో నవంబర్ నెలలో పూజించవలసిన దేవుడు ఎవరయ్యా ఉన్నారంటే సూర్య భగవానుడు, శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారు. అంటే పార్వతీ అమ్మవారిని పూజించడము అంటే పార్వతీదేవి కళ్యాణం, శివ కళ్యాణం చేయించుకోవడము అద్భుతమైన యోగము. అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం, కార్తీక పౌర్ణమి కూడా వస్తుందండి. ఆ రోజు గోదానం కానీ, బంగారం దానం కానీ, భూదానం కానీ, నువ్వులు దానం కానీ, నాలుగు దానాలు ఉన్నాయి కదా, ఆ దానాలు ఇస్తే వాళ్ళకు సాక్షాత్తు శివుడిలో ఐక్యం అవుతారని నేను చాలా చోట్ల చదివాను, శివ పురాణంలో కూడా ఉంది. సో ఈ విధంగా మీకు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ సక్సెస్ చేయాలని, ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.